సాయి పల్లవి గారు ఏడిపించే సినిమాతో కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మా కాన్సెప్ట్ బాగుంది. వేణు గారు కూడా మంచి కాన్సెప్ట్ ఇచ్చుకున్నారు. రాణగారు యాక్టింగ్ కూడా వేశారు. ఈ మధ్యలో ఆచార్య కూడా వచ్చింది కదా. ఆచార్యకి దీనికి సంబంధం ఏమన్నా? అసలు ఆచార్య వేరే ఈ సినిమా వేరే. చెప్తున్నా కదా సినిమా ఏంటంటే కనుక నిజం చెప్తున్నాను, ప్రేమకి విప్లవానికి మధ్య తీసిన స్టోరీ ఏదైనా ఉంటే బరాడ పర్వ సినిమా చాలా బాగుంది. చాలా అసలు సినిమా అంటే ఏడవడం. సాయి పల్లవి గారు చేసిన యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ మార్పు సినిమా అయితే కనుక అతను మనం చూసుకుంటే కనుక అంటే కనుక ప్రతి పాటకి ఉంటుంది ఒక పల్లవి. ఈ సినిమాలో ఒక సాయి పల్లవి అంత ఖచ్చితంగా సినిమా అయితే చేయడం జరిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే ప్రేమ విప్లవం ఉన్నదే సినిమా చాలా బాగుందని సినిమా అయితే కనుక చాలా పర్ఫార్మెన్స్ అయింది. అంటే ప్రతి సినిమాకు ఒక హీరో ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో కూడా ఒక హీరో ఉన్నారు.